సిపిఎస్ రద్దు కొరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. గురువారం కాకినాడలోనే అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన ధర్నా చేశారు. సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, డిఏ ఇంక్రిమెంట్ బోనస్ మంజూరు చేయాలని నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దువ్వా శేషుబాబ్జీ, సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, నాయకులు ఆయితాబతుల రామేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. సిపిఎస్ రద్దు చేసే వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి సిపిఐ సిపిఎంల మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు లోవరత్నం, పెద్దిరెడ్డి సత్యనారాయణ, అప్పలరాజు, రామకృష్ణ, అప్పలకొండ, అన్నవరం, అజయ్ కుమార్, వీరబాబు, రాణి తదితరులు పాల్గొన్నారు. సిపిఎస్ వద్దని, పాత పెన్షన్ పద్ధతి కావాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఆ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాగ్దానం ఇచ్చారు, ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి ఉద్యోగులు కోరుతూ ఉంటే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఆ నిర్బంధాన్ని తక్షణం నిలిపివేయాలని చెప్పి కోరుతున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు చేసేటువంటి ఏ పోరాటానికైనా సిపిఎం సిపిఐ మద్దతుగా ఉంటాయని, నిర్బంధాన్ని తక్షణం ఇతివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాని నిర్వహిస్తాం. అలాగే నెలవారీ కూడా జీతాలు కూడా సక్రమంగా అమలు జరగట్లేదు. మరి ఇంత వేధింపులు చేస్తూ ఉన్నా వాళ్ళు ఎందుకు భరిస్తున్నారంటే చిత్తశుద్ధిగా ఎప్పటికైనా తెలుసుకుని వాళ్ళకి అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు. ఆ ఉద్యోగులకి సిపిఐ సిపిఎం మాధ్యమంలో మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగుల ఉపాధ్యాయులకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే 2024లో వీళ్ళు సత్తా చెప్పి మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఇవన్నీ ఇంక్రిమెంట్లు, డిఏలు, పాత పెన్షన్ విధానం అమలు, సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. వీళ్ళకి నెలాఖరు రావాల్సిన జీతాలు, ఓవర్ టైంలు, ఎలవెన్స్లు, డిఏ ఎలవెన్స్లు కూడా ఎగ్గొట్టి ఇవ్వకపోవడం మీద చాలా దమనకాండ ఈ ఉద్యోగస్తుల మీద ఈ ప్రభుత్వాలు ఉపయోగిస్తూ ఉన్నాయి. వాటి మీద ఈవేళ వామపక్షాల పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రిటైర్డ్ ఉద్యోగుల మీద, పనిచేస్తున్న ఉద్యోగుల మీద వెంటనే ఈ ఆర్థిక భారాల నుంచి తప్పించి చేయకపోతే రాబోయే ఎన్నికల్లో సవి చూస్తారనేది వామపక్షాలుగా హెచ్చరించదే వాడేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఏదైనా ఆడుకోవచ్చు, కానీ మేము దాచుకున్న డబ్బు కూడా ఇతర స్కీములకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది మరి ఇంత దారుణం. ఇది మోసం, కుట్ర. అందుచేత ఈ ప్రభుత్వానికి ఇదే కొనసాగితే, ఈ ప్రభుత్వం పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వానికి తప్పనిసరిగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. అందరు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తించిన వెంటనే ఈరోజు నుంచి అయినా బుద్ధి తెచ్చుకుని నీవు సరైన మార్గంలో నడవాలి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే నువ్వు చవి చూడవలసి వస్తుంది. మా శక్తిని తేల్చుకోవాల్సి మేము కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని మనవి చేస్తున్నాను.